राम गोपाल वर्मा तन सिनेमालकु हाइप तीसुकोवडानिकी पब्लिसिटी विषयंलो कोत्त कोत्त ऐडियालतो वस्ताडने विषयं अंदरिकी तेलिसिंदे। सिनेमा अनौंस चेसिन दग्गर नुंडि प्रतिदी सिनेमा प्रमोशन्स लो भागंगाने उंटुंदि। षूटिंग मोदलुकोनि विडुदल वरकु एक्स्ट्रा रूपाय खर्चु पेट्टकुंडा ताने स्वयंगा सिनेमानि पब्लिसिटी चेसुकुंटू उंटाडु। ఈ క్రమంలోనే పబ్లిసిటీ చేస్తూ పవర్ స్టార్ అనే కాంట్రోవర్సీ సినిమాను విడుదలకు సిద్ధం చేశారు ఆర్జీవి। ఈ రోజు ఉదయం 11 గంటలకు పవర్ స్టార్ ట్రైలర్ పేపర్ వ్యూ విధానంలో రిలీజ్ చేయబోతున్నట్లు ప్రకటించారు। అయితే ట్రైలర్ ముందే లీక్ అవడంతో చేసేదేమీ లేక राम गोपाल वर्मा मूवी ट्रैलर ओक गंट मुंदे यूट्यूब रिलीज चेसाडु। इप्पटिके ट्रैलर चूडटं कोसम डब्बुलु चेल्लिंचिन वारिकी वेनक्की इच्चेस्तानी प्रकटिंचारु। इक ई ट्रैलर चूसिन पवन अभिमानुलु वरकु ओ रेंज लो तिट्टिपोस्तुन्नारु। कोंतमंदी सेलिब्रिटीलु कूडा पवन अभिमानुलकु सपोर्ट गा ट्वीट चेस्तुन्नारु। ఈ క్రమంలో యంగ్ హీరో నిఖిల్ ట్వీట్ చేస్తూ శిఖరాన్ని చూసి కుక్క ఎంత మొరిగినా ఆ మహా శిఖరం తల తిప్పి చూడదు మీకు అర్థమైందిగా అంటూ పేర్కొన్నాడు। కాగా నిఖిల్ చేసిన ట్వీట్ రామ్ గోపాల్ వర్మ కోసమే అంటూ నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు। ఇదిలా ఉండగా పవర్ స్టార్ ట్రైలర్ లీక్ అవడం అనేది వర్మ పబ్లిసిటీ స్ట్రాటజీలో భాగంగానే జరిగిందని ఇండస్ట్రీలో టాక్ వినిపిస్తోంది। वर्म पब्लिसिटी स्टंट लो भागंगाने ई लीकुल व्यवहारं नडिचिंदनी हाइप क्रियेट चेयडानिकी ट्रैलर की डब्बुलु पेट्टाडनी इप्पुडु मल्ली वेनक्की इच्चेस्तानानी ट्वीट्स पेडुतुन्नारनी कामेंट्स चेस्तुन्नारु। राम गोपाल वर्म गतंलो एन्नो कांट्रोवर्सी सिनेमालु तेरकेक्किंचिनप्पुडु రాని ఈ లీకుల సమస్య ఇప్పుడేలా వచ్చిందబ్బా అనే డౌట్ వ్యక్తం చేస్తున్నారు। మరోవైపు రాజకీయంగాను కొత్త డౌట్లు జనాల్లో కలుగుతున్నాయి। గతంలో లక్ష్మీస్ ఎన్టీఆర్ ఆ తర్వాత అమ్మ రాజ్యంలో కడప బిడ్డలు ఇప్పుడు ఈ పవర్ స్టార్ సినిమా ఇలా ప్రతిపక్షాలనే టార్గెట్ చేసుకొని సినిమాలను తెరకెక్కించడం వెనక అధికార పార్టీ నేతల అండ ఉందని కూడా అనుమానాలు వ్యక్తమవుతున్నాయి। ఇందుకు కారణం లేకపోలేదు వర్మ ఇలాంటి వివాదాస్పద సినిమాల్లో ఎక్కడ కూడా అధికార పార్టీ తప్పులను చూపలేదు కేవలం పవన్ చంద్రబాబులను మాత్రమే టార్గెట్ చేసి చూపిస్తున్నారు। ఏది ఏమైనా ఆర్జీవిని సమర్థించే వారు ఉన్నారు అంతకన్నా ఎక్కువగా విమర్శించే వారు ఉన్నారు వీటన్నిటికీ వర్మ ఏం సమాధానం చెప్తాడో చూడాలి మరి।